శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అలాగే శైవ క్షేత్రాల్లో భక్తులు ఎంతమేర పోటెత్తారో, ఇక అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రాంబాబు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారు మురుగుతున్నాయి. చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా అటు పంచారమ్మ క్షేత్రమైన పాలకొల్లు క్షీరారంగేశ్వర స్వామి ఆలయం, అదే రకంగా భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో కూడా వేపుజామునే పెద్ద ఎత్తున భక్తులందరూ శివ చేరుకుని శివనామ స్మరణలు చేస్తూ శివుణ్ణి స్మరించుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అది పట్టిసీమ కానీ పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి, అదే రకంగా సోమేశ్వర స్వామి ఆలయం, అదే రకంగా అన్ని శైవ క్షేత్రాలు కూడా వేపు విజాము నుంచి కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితులలో చోటు చేసుకున్నాయి. ఏలూరులో చూసుకోవచ్చు, చోడేశ్వర అమ్మవారు శివాలయంలో ఉన్న ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే చాలా ప్రధాన ఆలయం. దాంతోపాటు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆలయానికి ఉదయం 4 గంటల నుంచి చేరుకున్న పరిస్థితి. అదే రకంగా ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడంతో మొత్తం జిల్లా నర్మూల్ నుంచి కూడా పెద్ద ఎత్తున అత్యంత ఫేమస్ అయిన ఆలయానికి కూడా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆలయ చైర్మన్, అదే రకంగా ఈవో ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నారు సార్, మీరు చెప్పండి, శివాలయ భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బాగా ఎక్కువగా వేలాది మంది దర్శనానికి వస్తున్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటైజర్స్ మాస్క్లు ధరించేయటం, తగు జాగ్రత్తలు తీసుకుంటూ లోన షామియానాలు వేయటం, అలాగే ప్రతి భక్తులకు కూడా దర్శనం, అలాగే శతారి తీర్థ ప్రసాదాలు కూడా అందేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బయట కూడా షామియానాలు వేసి ఎండ తాగిరికి తట్టుకునేటట్టు కలువ పంచర్లు కూడా వేయించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ స్వామివారు దర్శించుకున్నాం. అలాగే ఈ స్వామివారి విశిష్టత గురించి చెప్పాలంటే, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే మన ఏలూరు మహాపట్టణంలో ఇది చాలా విశిష్టత గల దేవాలయం. ఎందుకంటే ఇది పశ్చిమ ముఖముతో దర్శనమిచ్చేటువంటి లింగ స్వరూపుడు. ఇటువంటి దేవాలయం చాలా అరుదుగా ఉంటుంది, అందులో చాలా విశిష్టత గల దేవాలయం. పశ్చిమ ముఖ దేవాలయం కావడంతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తీరుతాయని, అదే రకంగా పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అందరూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇదే రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవ క్షేత్రాలు కూడా శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.